శ్రీనివాస్ రెడ్డి గారు గవర్నర్ వ్యవస్థ మీద ఈ తరహాలో ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? ఆ చేసింది మామూలు వ్యక్తి కాదు, మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఉబలపాడు శ్రీనివాస్ చౌదరి గారు సార్, మొదట రవి గారు మీకు ప్యానల్లో ఉన్న బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నేత, అలాగే జనసేన నేతకి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. గవర్నర్ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని ఇంతమంది ఇన్నిసార్లు చెప్పినా కూడా మేమేమి చేయము, మేము కేవలం ఉత్సవ విగ్రహాలలాగా ఉంటాం లేదంటే స్టాంప్ హోల్డర్లుగా ఉంటాం అనేది అన్నప్పుడు నిజంగా నా రోజు ఎన్టీ రామారావు గారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ వృధా కదా, ఎందుకు డబ్బులు వేస్ట్. కస్టోడియన్గా ఉన్నారంటే కస్టోడియన్ కూడా లేదు. నిన్న ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ల వర్షం కురిపించినా కనీసం పోలీసు వ్యవస్థ అడ్డుకునేలేని పరిస్థితిలో ఉంది. ఇంకో రకంగా శాంతి భద్రతల విషయంలో కూడా మనం 6వ స్థానంలో ఉన్నాం, మహిళలపైన దాడులు 3వ స్థానంలో ఉన్నాం. దాదాపు నాకు తెలిసి ఈ 3 ఏళ్లలో కరోనాతో కలిపి 124,000 మంది రాష్ట్రంలో చనిపోయినారు. ఇవన్నీ చూస్తుంటే అప్పులు పాలైపోయినా, శాంతి భద్రతలు కరువు అయినా, ఆర్థిక పరిస్థితులు మూలాలు దారుణాది దారుణంగా మారిపోయినా, అప్పులు పాలైపోయి ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినా, ఏ రకంగా వచ్చినా కూడా మీరన్నట్టే మేము అనేక సార్లు గవర్నర్ గారిని కలిసినప్పుడు కనీసం రిఫ్లెక్ట్, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను, ఇది వద్దు, ఇది బాగాలేదు అనేది ఏముండదు. ఆయన మౌన స్వామి లాగా ఒక పత్రం తీసుకుంటాడు, అదేదో స్వామీజీ దిక్కినప్పుడు నవత ఆశీర్వాదం ఇచ్చా పండి పండి అని చెప్పినట్టు ఎటువంటి రియాక్షన్ లేని గవర్నర్ వ్యవస్థ. కనీసం ఇది బాగాలేదు, ఇది బాగుందని కూడా డిస్కస్ కూడా ఉండదు. అయితే మీరన్నట్టు గవర్నరీ గిరి ఏ విధంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తుంటే కనీసం గతంలో నరసింహన్ ఉండేవాడు, పెద్ద వివాదాస్పద వ్యక్తి, బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్న వ్యక్తి, విభజన సందర్భంగా చాలా కాంట్రవర్షియల్ నడిపిన వ్యక్తి, ఆయన అయితే చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, బీజేపీకి వాళ్ళు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆయన చేస్తాడు. ఇప్పుడు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారినారనే గవర్నర్లు మేము కూడా ఆరోపిస్తున్నాం. గవర్నర్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళు పెట్టిన బీజేపీ నాయకులే కదా, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా గవర్నర్గా ఉన్నారు కాబట్టి బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత దివాలా కోరి వ్యవస్థ నస్తా ఉంటే గతంలో అమిత్ షా మీద కూడా దాడి జరిగింది, నిజమే దాడి జరగలేదు మేము చెప్పట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు గవర్నర్లను ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే డెసిషన్ తీసుకునేది ఆ పార్టీ నాయకులు. ఇక్కడ బిశ్వభూషణ్ హరిచందన్ గారిని పెట్టారంటే అది డెసిషన్ తీసుకున్నది కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా బీజేపీ నాయకులు కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద, అంతే కదా. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పు చేతల్లో కనుసన్నల్లో పనిచేసి ఉన్నట్లయితే మరి ఈయన యాక్షన్ తీసుకోవాలి కదా, ఈయన యాక్షన్ తీసుకోవాలి కదా. అండ్ భారతీయ జనతా పార్టీ వైసీపీని ఏమి, వైసీపీ మీద ఏమి సాఫ్ట్ కార్నర్ లేదు కదా. ఇక్కడ నాయకులు కూడా కడిగి పారేస్తున్నారు కదా, సోమ వీర్రాజు అవ్వచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు అవ్వచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రవికరణ లాంటి అధికార ప్రతినిధులు అవ్వచ్చు. నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. సింపుల్ గా చెప్తాను సార్, చెప్పండి. భారత బీజేపీ పార్టీ ఇంట్లో జనసేన, ఒంట్లో వైసీపీ. వైసీపీకి దత్తపుత్రుడే బీజేపీకి దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతుంటే, ప్రతిపక్షాలు ఘోషిస్తుంటే కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట. కేంద్రంలో ఏంది, మేము జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలని సపోర్ట్ చేస్తామని పోయిన ప్రతి అర్జీకి సంతకాలు పెట్టేసి శాంక్షన్ చేస్తున్నారు. మళ్ళీ రాష్ట్రం కాడికి వచ్చే కొద్దికి బేదరికులు ఏడుస్తున్నారు, ఏంటి రాష్ట్రంలో విపరీతమైన అన్యాయాలు జరిగిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, శాంతి భద్రతలు కరువు అయినాయి, దేవాలయాల మీద దాడులు జరిగినాయి. నిన్న కూడా సత్యకుమార్ గారు కూడా ఎన్నో 100 తప్పుల వరకు వెయిట్ చేసి రవి గారు